అసెంబ్లీ పంచాయతీ ఫలితాలే పరిషత్లోనూ పునరావృతమయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని 15 జడ్పీటీసీలు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా 13 ఎంపీపీ స్థానాలను సునాయసంగా కైవసం చేసుకునే దిశగా విజయకేతనం ఎగిరేసింది. జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు ఖాతా తెరవలేకపోయాయి. అయితే చోప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో ఎంపీపీ గెలుపులో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని 15 జడ్పీటీసీ అత్యధిక ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయభేరి మోగించింది. జిల్లాలో మొత్తం 178 ఎంపీటీసీ స్థానాలకు గాను 99 టీఆర్ఎస్, 26 కాంగ్రెస్, 31 మంది ఇండిపెండెంట్లు, 15 మంది బీజేపీ, సిపిఐ 3, టీఆర్ఎస్ రెబల్స్ 2, 1 ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలుపొందారు. ఇందులో 3 ఎంపీపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎంపీటీసీలు కీలకంగా మారే అవకాశాలున్నాయి. ఎట్టకేలకు పరిషత్ ఉత్కంఠకు తెరపడింది. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో హుజూరాబాద్, శంకర్పట్నం, సైదాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, తిమ్మాపూర్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ నిర్వహించారు. ఇల్లందుకుంట, జమ్మికుంట, వీణవంక, మానకొండూరు మండలాలకు చెందిన లెక్కింపు మానకొండూరు మండలం దేవంపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలలో చేపట్టారు. చొప్పదండి, గంగాధర, రామడుగు జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు చొప్పదండి మండలం రుక్మాపూర్ మోడల్ స్కూల్లో లెక్కింపు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం వరకే ముగిసింది. కరీంనగర్ జిల్లా మొత్తంలో 3 సెంటర్స్లో కౌంటింగ్ ఫర్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ మొదలైంది. ఇప్పుడు జ్యోతిష్మతి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక 8 సెంటర్స్ది కౌంటింగ్లో, 6 సెంటర్స్ నేను ఇన్స్పెక్ట్ చేశాను, ఇంకా 3 ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను. కొన్ని కొన్ని సెంటర్స్లో ఫస్ట్ రౌండ్, ద ఇనిషియల్ రౌండ్ ఆఫ్ సెగ్రిగేషన్, ఎంపీటీసీ బోర్డ్, జడ్పీటీసీ బోర్డ్ సెగ్రిగేషన్ అది దాదాపు మొత్తం అయిపోయింది. కొంత ఒక 10-15% పెండింగ్ ఉంది. ఆ 10-15% కూడా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. దాని తర్వాత ఎంపీటీసీ ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ మొదలవుతుంది. నా కొన్ని హాల్స్లో ఎంపీటీసీ ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ రూరల్లో ఆల్రెడీ అయింది. సో అక్కడ ప్రాబ్లీ 1 అవర్, ఇంకా 1 అవర్ తర్వాత నుంచి కొన్ని రిజల్ట్స్ కూడా రావడం మొదలవు అవుతుంది. సో ఎంపీటీసీ కౌంటింగ్ అండ్ దెన్ జడ్పీటీసీ కౌంటింగ్ విల్ బి టేకెన్. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. జడ్పీ చైర్మన్ పదవిని ఆ పార్టీ పోటీ లేకుండా కైవసం చేసుకోనుంది. అయితే 15 మండలాల్లో 12 ఎంపీపీ స్థానాలను సునాయసంగా టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. చొప్పదండి మండలంలో 11 స్థానాలకు గాను టీఆర్ఎస్కు 2, ఎంపీటీసీ స్థానాలు మాత్రమే రాగా బీజేపీకి 4, స్వతంత్ర అభ్యర్థులు 4 గెలిచారు. గంగాధర్లో 14 స్థానాలకు గాను 7 టీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 2 బీజేపీ, 3 స్వతంత్రులు గెలిచారు. రామడుగులోనూ స్వతంత్ర అభ్యర్థులే ఎంపీపీ గెలుపులో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. నా కష్టాన్ని గుర్తించి నాకు కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామం నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినారు. టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న పథకాలు, సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్లు కానీ, తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ చెరువుల పుడికితీత కానీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇటువంటి పథకాలు అన్నిటికీ కూడా ఆకర్షితులైన ప్రజలు మా టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ప్రతి గ్రామం నుండి గెలిచేలా పట్టం కట్టారు. గ్రామం టీఆర్ఎస్ పార్టీ నుండి నేను మా 122 ఓట్లతో మెజార్టీతో నేను గెలవడం జరిగింది. అదే అలాగే మా కాజీపూర్ గ్రామ పంచాయతీ నుండి కూడా నేనే అభ్యర్థినిగా నిలబడ్డాను. వాళ్ళ సహకారంతో, మా నాగలమల్లెల గారి వాళ్ళ ప్రజల సహకారంతో గెలుపొందడం జరిగింది. నా పేరు కాసరాబ్ శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ మల్కాపూర్. ఈరోజు మన యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మరి కరీంనగర్ మా మల్కాపూర్ కాకుండా కొత్తపల్లి మండలం లోపల కూడా మేము 8కి 8 టీఆర్ఎస్ పార్టీ మేము ఎంపీటీ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఇందుకు ముఖ్య కారణం ఈ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే గంగుల కమలాకరణ గారి ఆధ్వర్యం లోపల ఈ అంతా కూడా గెలవడం గర్వకారంగా మేము భావిస్తున్నాం. నా పేరు పిట్టల అండి. నేను కొత్తపల్లి మండలం జడ్పీటీసీ క్యాండిడేట్గా గెలిచాను. 3400 మెజార్టీతో గెలిచానండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం, నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మరియు మా కరీంనగర్ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులైన శ్రీ గంగుల కమలాకర్ గారికి కృతజ్ఞతలు. మరియు నాకు నా మీద నమ్మకం ఉంచి నాకు ఓటేసిన మా కొత్తపల్లి మండలం 8 ఊరు గ్రామ ప్రజలకు పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు
నా పేరు బుక్కే తిరుపతి నాయక్. నేను చింతకుంట 2 ఎంపీటీసీ పోటీ చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈరోజు 638 ఓట్ల మెజార్టీతో నా చింతకుంట 2 సంబంధించినటువంటి శాంతినగర్, రాజీవ్ గురకల్ప, ఇంద్రమ్మ ఫేస్ 1 ఫేస్ 2, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నేను కష్టపడి అగ్రభాగంగా నిలబడి తెలంగాణ సాధించుకున్నప్పుడు ఏదైతే ఆనందం ఉందో, ఈరోజు నా గెలుపు అయితే ఎంపీటీసీగా గెలిచిన సందర్భం కూడా అదే ఆనందం వస్తూ ఉంది. నా గెలుపుకు ఇది అమరవీరులు అంకితం చేస్తా ఉన్నాను. నిజంగా నా గెలుపుకు సహకరించినటువంటి చింతకుంట 2 ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా పాదవి వందనాలు తెలియజేస్తున్నాను.